నాలుగవ తరగతి ఒకటో యూనిట్ వర్షాలు సృజనాత్మక కృత్యం చిన్నారులు తెలుగులో విద్యా ప్రమాణాలలో ఒకటైన సృజనాత్మకత అంశం చాలా ముఖ్యమైనది వర్షాలు గేయంలో క్రింది గేయాన్ని పొడిగించి రాయండి అనే సృజనాత్మకత కృత్యం ఉంది కదా ఇక్కడ ఇచ్చినటువంటి గేయం చదివి మీరు పొడిగించాలి మరి రాయడానికి ప్రయత్నించండి నెమ్మదిగా ప్రయత్నిస్తే మీరు తప్పక రాయగలరు ఇప్పుడు ముందు మనకిచ్చినటువంటి నాలుగు వాక్యాలను గురించి చూద్దాం పోదాం 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 పల్లెను చూసి పర్వశించుదాం చుట్టూ ఎత్తుగా పచ్చ పచ్చని పొలాలుంటవి ఏమన్నారు పోదాం పోదాం పల్లెకు పోదాం ఎక్కడికి పోదామని ఉంది పల్లెకు పల్లె మీరు ఎప్పుడైనా పల్లెకి వెళ్ళారా అమ్మమ్మ తాతయ్య ఉండేటువంటి పల్లెలకు వెళ్తారు కదా మీరు అక్కడ పల్లెని చూసి మీకు ఏమనిపిస్తుంది సంతోషంగా ఉంటుంది కదా అదే చెప్పారు పల్లెని చూసి పరవశించుదాం అని అంటే ఈ గేయంలో ఇదేని గురించి చెప్పారు పల్లెని గురించి చెప్పడం జరిగిందనమాట అయితే పల్లెలో ఇంకా ఏముంటాయి అన్నారు ఎత్తైన కొండలు ఉంటాయి ఇంకా పచ్చపచ్చని పొలాలు ఉంటాయి అని తెలుసుకున్నాం ఈ విషయాలే పల్లెలో ఉండేటువంటి ఈ విషయాలే గేయం అయితే అదే ఈ గేయం పోదాం పోదాం పల్లెకు పోదాం పల్లెను చూసి పరవశించుదాం చుట్టూ ఎత్తుగా పచ్చపచ్చని పొలాలుంటవి అదే విధంగా పల్లెను గురించి మరికొన్ని విషయాలు తెలియజేస్తూ ఈ గేయాన్ని పొడిగించాలన్నమాట మరి మీరు పల్లెకది వెడుతుంటారు కదా అక్కడ ఉన్నటువంటి విషయాలు అక్కడ మీరు చూసినటువంటి విషయాలని ఒక్కొక్కరిగా ఒక్కొక్కటిగా చెప్పండి మీరు చెప్పిన పదాలు వరుస క్రమంలో రాస్తాను వాటిని బట్టి గేయాన్ని ఎలా పొడిగించాలో చూద్దాం మీరు చెప్పిన పదాలు గాలి నీరు కోవెల వాతావరణం ఇప్పుడు మీరు చెప్పిన పదాల్లో గాలిని తీసుకుంటే పల్లెటూరులో గాలి ఎలా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు ఆ వాక్యం తయారైపోయినట్టే స్వచ్ఛమైన గాలి ఉంటుంది అని రాయొచ్చు ఇంకా నీరు ఎలా ఉంటుంది అది కూడా స్వచ్ఛంగా ఉంటుంది స్వచ్ఛమైన నీరు ఉంటుంది ఇంకా కోవల చెప్పారు కదా కోవెల ఎక్కడ ఉంటుంది ఓనీ కోవెల పక్కన ఏముండవచ్చు కోనేరు దాన్నే కోనేరు ప్రక్కన ఉంటుంది అని రాయవచ్చు ఇంకా వాతావరణం బాగుంటుంది అని చెప్పారు కదా అంటే ఏంటి వాతావరణం ఎలా ఉంటుంది అక్కడ పల్లెల్లో వాతావరణం ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మరి మనకి ఇక్కడ ఎలా ఉంటుంది కొంచెం ట్రాఫిక్స్తో గజిబిజిగా ఉంటుంది మనకి ట్రాఫిక్తో అక్కడ పల్లెల్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆ వాక్యం ఎలా రాయొచ్చు మనం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అని రాస్తే ఈ నాలుగు వాక్యాలతో గేయం పొడిగించబడింది కదా స్వచ్ఛమైన గాలి ఉంటది నీరు ఉంటది కోనేరు ప్రక్కన కోవెలు ఉంటది ప్రశాంతమైన వాతావరణం ఉంటది ఇంకా పల్లె గురించి చెప్పండి మీకు ఇంకా ఏం కనిపిస్తాయి చెట్లు పక్షులు కోయిల ట్టల కోతలు బాగుంది ఈ పదాలను బట్టి మీ ఆలోచనలు చెబితే గేయం రెడీ అయిపోతుందంతే పల్లెలో ప్రతి ఇంట్లో ఏమి ఉంటాయి మీరు చెప్పిన పదాల్లో ఉంది ఆ పదం అదే చెట్లు ఇంటింట్లా చెట్లు ఉంటేవి అని రాయొచ్చు ఇంకా కోయిలా చెప్పారు కదా కోయిలెక్కడుంటాయి ఇంటింటా ఉండే ఆ చెట్ల మీద కోయిల ఉంటుంది ఆ కోయిల ఏం చేస్తుంది పాట పాడుతుంది అది కోయిల పాడేటువంటి పాట మనకి కమ్మగా ఉంటుంది కమ్మగా పాడే కోయిలలుంటేవి ఇంకా పక్షి గూళ్ళు పక్షుల గూళ్ళు చెట్ల మీద చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పల్లెటూర్లలో అది మనం అలా చెప్పచ్చు పక్షుల గుళ్ళు కదా ఇంకా పిట్టల కోతలు అని చెప్పారు మీరు ఆ పిట్టల యొక్క కోతల్ని అవి చాలా పక్షులు ఒక చోట చేరి చాలా సందడి చేస్తూ ఉంటాయి ఆ సందడిని కిలకిలా రావాలు అని అంటారు దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే పిట్టల కిలకిలా రావాలింటవి పిట్టల కిలకిలా రావాలింటవి అని రాయొచ్చు ఇప్పుడు ఈ నాలుగు వాక్యాలతో గేయం పొడిగించబడింది కదా ఒకసారి మళ్ళీ మనం అది పాడుకుందాం ఇంటింటా చెట్లు ఉంటవి కమ్మక పడే కోయలవి పక్షుల గుళ్ళు పోలేడుంటవి పిట్టల కిలికిల వాళ్ళుంటవి బాగుంది కదా చిన్నారులు చక్కని గేయం తయారు చేసేస్తారు మీరు ఈ విధంగా విద్యార్థులచే సృజనాత్మక కృత్యం చేయించవచ్చు తేలికగా చేయించవచ్చు పల్లెలో ఉండే ఇంకా కొన్ని విషయాలకు చెందిన పదాలు పిల్లల నుండి నెమ్మదిగా రాబట్టి ఈ క్రింది విధంగా కూడా గేయాన్ని పొడిగించవచ్చు ఇల్ల ముందు ఎత్తైన ఆరుగులుంటురులుంట రచ్చబండలుంట మనసులుంటవి ఇరుగు పొరుగు ఐకమత్యం ఉంటది పల్లె పల్లెకొక ప్రత్యేకత ఉంటది సమైక్య గుంటది నా పేరు శరణ్య నేను పల్లెలో చూసిన విషయాలను బట్టి నాకు తెలిసినట్లుగా ఈ గేయాన్ని పొడిగించగలిగాను విశాలమైన ఇల్లు ఉంటవి ఉంటలో ముత్యాల ముగ్గులుంటవి ఉల్లాసమైన పాట మా పాప శరణ్య తన ఆలోచనను బట్టి గేయం పొడిగించడానికి ప్రయత్నించి ఇలా రాయగలిగింది దీనిని బట్టి సృజనాత్మకత కృత్యాన్ని ఎన్ని విధాలుగానైనా ఆలోచించి పూరించవచ్చుననే విషయం ఆధారంగా విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలని చిన్న ప్రయత్నం చేశాను